बीजेपी राष्ट्र अध्यक्षुलु करीमनगर एंपी बंडि संजय जन्मदिन वेडुकलु बोयनपल्ली मंडलंलोनी कोरं ग्रामंलो बीजेपी यूथ सभ्युलु घनंगा निर्वहिंचारु। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరం గ్రామంలో బీజేపీ యూత్ ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి హాజరయ్యారు। అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరిన్ని పదవులు చేపట్టి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని కోరారు। వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు। కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పులి సురేష్, రోమాల అజయ్, రోమాల సురేష్, శంభు మహేష్, గంగిపల్లి శ్రీనివాస్, రోమాల లక్ష్మణ్, అవినాష్, నవీన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈరోజు కోరం గ్రామంలో బొన్పల్లి మండలం కోరం గ్రామంలో బండి సంజయన గారి బర్త్డేను అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరిగింది। ఇది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది। ఈ రాష్ట్రంలో అవినీతి పాలన అనేది ఎదుర్కొనేందుకు బీజేపీ ఒక కార్యకర్తలు, రాష్ట్ర కార్యకర్తలు, మండల కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, గ్రామ కార్యకర్తలు ముందుకు వచ్చి ఈరోజు బండి సంజయన గారి బర్త్డేను భవిష్యత్తు అది మన యొక్క నిర్ణయం అనుకొని మనం ముందుకు రావాలి। ఈరోజు తెలుసు 6 సంవత్సరాలైన ఉద్యోగ అవకాశాలు 30,000 కనీసం 30,000 దాటని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది। అందుకనే ఈరోజు బీజేపీ కార్యకర్తలందరూ అతి తొందరలో బండి సంజయన గారు పాదయాత్ర కరోనా అయిపోయిన తర్వాతనే పాదయాత్ర నిర్వహించి ఈ యొక్క రాష్ట్రంలో అవినీతి పాలన తొలగించి స్వచ్ఛమైన పాలన జరపవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని మేము భావిస్తున్నాం। జై బీజేపీ, జై। ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా బోయినపల్లి మండలము కోరం గ్రామంలో యువకులంతా కలిసి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। ఇదొక శుభ పరిణామం అని చెప్పి చెప్తా ఉన్నాం। ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు చిన్ననాటి నుంచి కష్టపడి అనేక ఉద్యమాలు చేసి కార్పొరేటర్గా, అదేవిధంగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, అదే అనేక విధాలుగా పార్టీలో పదవులు అనుభవించి ఈరోజు ప్రజల సహకారంతో అధికారానికి రావాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రాకముందు నన్ను గెలిపిస్తే నేను ఇంటికి ఉద్యోగం ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అదేవిధంగా దళితుని సీఎం చేస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మాట మార్చి ఈరోజు కళ్ళబుల్లి మాటలతో మాట మార్చి ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉన్నది। ఎందుకంటే అదేవిధంగా రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత అస్తే నన్ను గెలిపిస్తే నేను నిద్రోపతిస్తా, అదేవిధంగా పింఛన్లు ఇస్తా అని చెప్పి సందర్భంగా ఒకటి ఏంటంటే దేవుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని చెప్పి తెలియస్తూ అదేవిధంగా ఇంకా ముందు ముందుకు వెళ్ళి అనేక పదవులు చేపట్టాలని చెప్పి తెలంగాణలో ఈ యొక్క బీజేపీ రావాలంటే కార్యకర్తలు పనిచేస్తే ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో బండి సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కోరము గ్రామ యువకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ।